భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మాజీ మిస్ వైజాగ్. ఆడిషన్ పేరుతో అలాంటి సంబంధాలు. లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలకు ఎందరో అమ్మాయిలు మోసపోతున్నారంటూ విశాఖలో ఆందోళన చేస్తుంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్రం. తన భర్త త్రిపుర్నేని సాయి వెంకట తేజ మరో స్త్రీతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తనకి విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తేజపై అనేక ఆరోపణలు చేస్తుంది. అదే సమయంలో తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని, ప్రస్తుతం ఉన్న అమ్మాయి ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందని అంటున్నారు భర్త తేజ. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు చేరింది. విశాఖ దాసపల్లా హిల్స్లోని ఒక అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్న నక్షత్రం నేరుగా తన భర్త ఉంటున్న ఫ్లాట్కు వెళ్ళింది. అక్కడ మరొక అమ్మాయితో తన భర్త ఉండడాన్ని గుర్తించింది. నేరుగా ఆ అమ్మాయిపై దాడికి దిగింది. పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దాంతో ఫ్లాట్లో ఉన్న అమ్మాయిని పోలీసులు స్టేషన్కు తరలించారు. నక్షత్ర 2012లో మిస్ వైజాగ్గా ఎంపికైంది. ఆ తర్వాత ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో అది సినీ రంగంలో ఉన్న త్రిపుర్నేని సాయి వెంకట తేజతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహానికి దారితీసింది. 2013లో నక్షత్రను సాయి వెంకట తేజకు పెళ్లి చేసుకున్నాడు. వీరికి 7 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్లైన కొన్నాళ్ళు బాగానే ఉన్న తేజ ఆ తర్వాత తనలోని లైంగిక వాంఛలను బయటకు చెప్పాడు. తాను అందంగా ఉన్నానని, చాలామంది అమ్మాయిలు తనతో శారీరక సంబంధాలను లైంగిక వాంఛలకు ఇష్టపడుతూ ఉన్నారని నేరుగా తనకే చెప్పారని చెప్తుంది భార్య నక్షత్ర. అలా 2020లో గొడవలు పెద్దవై కోర్టు దాకా వెళ్ళింది వీరి వ్యవహారం. విడాకులు రాకుండానే వేరే యువతితో ఉన్నారంటూ ఈరోజు ఆ ఇంటికి వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టించింది నక్షత్ర. దీంతో ఈ వ్యవహారం పెద్ద గొడవకు దారితీసింది. అయితే తన సతీమణి వచ్చేసరికి, నా రెసిడెన్స్ కమ్ ఆఫీస్లో ఉన్న యువతి ఆడిషన్ కోసమే వచ్చిందని, తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని మీడియాకు వివరణ ఇచ్చారు సాయి వెంకట తేజ. తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెబుతున్నారు.